ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో మనం ఇప్పుడు ఏం చదువుతున్నామండి? రుద్రమహారాజు యొక్క ప్రార్థనలు చూస్తున్నాం. రుద్రమహారాజు ప్రార్థనలో 30వ శ్లోకం వరకు కంప్లీట్ చేసుకున్నాము. 31వ శ్లోకం ఇప్పుడు చూస్తామండి. సో ఇందులో విశుద్ధ భక్తుల నుంచి మాత్రమే వేదములని వినాలి, అలాంటి వాళ్ళ నుంచి మాత్రమే నీకు సంబంధించినటువంటి కీర్తనల్ని కథలని వినాలి. అలా కాకుండా మనము విశుద్ధ భక్తుల నుంచి కాకుండా వింటే కనుక మనకి దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అనేటువంటి చూసాము. ఇంకా వేదాలలో చెప్పబడినటువంటి మధురమైనటువంటి వచనాలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక అనుసరిస్తే మనం ఈ మరల మరల ఈ భౌతిక లోకంలోనే జీవించే విధంగా మనము బంధితులం అయిపోతాము అనేటువంటి విషయాన్ని, కామ్య కర్మల్లో నియుక్తం అవడం వల్ల వచ్చేటువంటి నష్టాన్ని కూడా రుద్రమహారాజు తెలియజేశారు. సో తర్వాత ఇంకా ఏమంటున్నారో చూద్దామండి. త్వన్మాయయాద్ధా జనైషకండితో జనైషకండితో యథన్యథాశాస్త ృతాత్మనోబుధ యచరేద్భాలహితం హరే కృష్ణ మాతాజీ. దేవా, నీ మాయ వలన ఈ భౌతిక జగత్తులోని జీవులందరూ తమ నిజస్థితిని మరచి అజ్ఞానవశమున సంఘము, స్నేహము, ప్రేమ అయిన రూపములలో భౌతిక సౌఖ్యమనే ఎల్లప్పుడూ కోరుదురు. కనుక ఏదో భౌతిక లాభమును కోరుమని దయచేసి నన్ను అడుగక పుత్రుడు అడుగవలనని వేచియుండకనే అతని హితము కొరకై తండ్రి సమస్తమును ఉణర్చెడి రీతి నాకేది లాభదాయకమని నీవు తలచెదవో, ఆ దానిని నాకు అనుగ్రహింపుము. ఓకే. సో యాక్చువల్గా భగవంతుడు మనల్ని ఏమైనా కోరుకోమని అడిగితే మనం ఏం కోరుకున్నా కానీ భగవంతుడు ఇవ్వాలి అనుకున్న దానికంటే కూడా తక్కువే అడుగుతామేమో అని భయం ఉంటుంది మనకి, కదండి? సో మనం ఎంత ఇవ్వగలిగిన వాడి దగ్గరికి వెళ్తే, ఎంత ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఎంతో ఆస్తిమంతుడు ఉన్నాడు అనుకోండి, అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి అలాంటి వాడిని నీకేం కావాలో కోరుకుంటే ఈయన ఇవ్వగలిగింది ఎంత అనేటువంటిది మనకి తెలియదు. మనం ఎంత అడిగినా కానీ ఈయన ఇవ్వాలి అనుకున్న దానికంటే తక్కువే అడుగుతావేమో అని భయం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏమనుకోవాలి, మనం ప్రత్యేకించి ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటే మనకు అదే దక్కుతుంది, అంతకు మించి దక్కదు. కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఏది హితమో, నాకు ఏది మంచిదో, దేనివల్ల నేను సుఖంగా ఉంటానో, దేనివల్ల నేను మంచిగా ఉంటానో, దాన్ని నాకు ఇవ్వు అనాలి. సో అదే ఇక్కడ పృథమహారాజు కూడా అంటున్నారనమాట. సో పృథమహారాజు ఏమంటున్నారండి, ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ కూడా నీ యొక్క మాయ వలననే అజ్ఞానంలో ఉండిపోయారు అని అంటారు. మ్యూట్ చేయండి మల్లేశ్వరి మాతాజీ. ఓకే. సో అయితే ఇప్పుడు మాయ అనేటువంటిది కూడా భగవంతుడి నుంచే వచ్చింది అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. సో మాయ అంటే ఎవరండి? ఈ భౌతిక ప్రకృతి, త్రిగుణాలతో కలిసినటువంటి ఈ భౌతిక ప్రకృతి ఏదైతే ఉంటుందో అది మాయ. సో ఈ మాయ అనేటువంటి దాని వల్ల మనము నిజస్థితిని మర్చిపోయాము. ఏమిటి నిజస్థితి? నిజస్థితి ఏమిటి అంటే మనం భగవంతుడికి సేవకులము, భగవంతుడికి అంశలము, మన యొక్క నిజమైనటువంటి స్థితి భగవంతుడికి సేవ చేయటం. ఇది మర్చిపోయాము. ఇది మర్చిపోయి మనం అజ్ఞానంలో ఉండి మనం ఎవరికి స్నేహం, ఎవరికి మనం సేవ చేస్తున్నాము? ఈ సంఘానికి, లేకపోతే ఈ సంఘము, స్నేహము, ప్రేమ అనేటువంటి రూపాల్లో భౌతిక సౌఖ్యమనే ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నాము అని అంటున్నారు. కనుక ఏదో ఒక భౌతిక లాభమును కోరుమని దయచేసి నన్ను అడగక పుత్రుడు అడుగవలనని వేచి ఉండకనే అతని హితము కొరకై తండ్రి సమస్తమును వనర్చడి రీతి నాకు ఏది లాభదాయకమని నీవు తలచెదవో ఆ దానిని నాకు అనుగ్రహించు. ఒక కొడుకుకి తండ్రి
అడగకపోయినా కానీ ఏది తనకు మంచిదో అది అన్నీ ఇస్తూ ఉంటాడు కదా. అలా నువ్వు నేను అడిగిన దాకా ఎదురు చూడకు, నేను అడగాలని అనుకోకు, నాకు ఏది హితకరమో అది నాకు ఇవ్వు అని అంటున్నాడు. భాష్యము, తండ్రిని ఏదియను అడుగక ఆయన పైననే ఆధారపడుట పుత్రుని బాధ్యత. తనకే విధముగా లాభము చేయవలెను తండ్రికి తెలుసునని ఉత్తమ పుత్రుడు విశ్వాసమును కలిగియుండును. అదే విధముగా విశుద్ధ భక్తుడు కూడా భగవానుని ఎటువంటి భౌతిక లాభమును కోరడు, ఆధ్యాత్మిక లాభమును కూడా అతడు అడగడు. అతడు భగవత్ చరణారవిందములకు సంపూర్ణముగా శరణము నొందగా భగవంతుడు అతని రక్షణాభారమును స్వీకరించును. ఈ విషయమే భగవద్గీత 18వ అధ్యాయం 66 శ్లోకం యందు అహం త్వా సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి అని తెలుపబడినది. పుత్రిని అవసరములను ఎరిగిన తండ్రి వారిని సమకూర్చినట్లు జీవుల అవసరములను ఎరిగిన భగవానుడు వారిని పుష్కలముగా వారి కొసగును. కనుకనే ఈ భౌతిక జగత్తులో సమస్తము పూర్ణమై ఉన్నదని పూర్ణమిదం ఈశోపనిషత్తు పలికినది. కాని వచ్చిన చిక్కేమనగా విస్మృతి వలన జీవులు అనవసరమగు కోరికలను తయారు చేసుకొనుచు భౌతిక కర్మలలో చిక్కుబడుచున్నారు. దానికి ఫలితమేమనగా జన్మ జన్మాంతరములు ఆ భౌతిక కర్మలకు అంతము కానరాకున్నది. మన ముందు అనేక రకములైన జీవజాలము కలదు. అది ఎంతయు జన్మ మృత్యు వలయములోనూ కర్మలలోనూ తగులుకొని ఉన్నది. కనుక దేవదేవునికే సంపూర్ణముగా శరణజొచ్చి తన బాధ్యతను అతనికే అప్పచెప్పుట తక్షణ కర్తవ్యమై ఉన్నది. ఏలయన మనకేది మంచిదో అతడే చక్కగా నిరిగియున్నాడు. ఏది లాభదాయకం? సో ఇప్పుడు మనము తండ్రి మీద ఆధారపడితే కనుక మనకి తండ్రి అన్ని చూసుకుంటారు కదండి. ఏ విధంగా అయితే పుత్రుడు ఏమీ అడగకపోయినా కానీ తండ్రి అన్ని ఏ విధంగా అయితే సమకూరుస్తారో ఆ విధంగా మనం కూడా భగవంతుడి మీద ఆధారపడి ఉంటే మనకి భగవంతుడు ఏం కావాలన్నా కానీ చూసుకుంటారు. అందుకని శుద్ధ భక్తులు ఎవరు కూడా ఇప్పుడు భౌతిక అవసరాల కోసం కూడా కష్టపడరు, కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడే అన్ని తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, హరిదాస్ ఠాకూరు ప్రతిరోజు భగవంతుడి యొక్క నామాన్ని జపం చేస్తూ రోజుకి 160 పైన మాలల్ని ఆయన జపం చేసేవారు. సో మనం 16 మాలలు చేయడానికి మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. కానీ హరిదాస్ ఠాకూర్కి మాత్రం 160కి పైన ఉన్నటువంటి మాలల్ని జపం చేసేవాళ్ళు. మరి అలా చేస్తున్నప్పుడు మరి ఆయనకి భౌతిక అవసరాలు ఎలా తీరాయి? మరి ఆహారం ఎలా వచ్చింది ఆయనకి? తిండి ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే చైతన్య మహాప్రభు పంపించేవాడు. సో చైతన్య మహాప్రభు రోజు ఆయనకి ప్రసాదం పంపించేవాడు. అలా పంపిస్తే ఆ ప్రసాదం, ఒకవేళ ప్రసాదం కనుక చైతన్య మహాప్రభు పంపించకపోతే ఆయన తినేవాడు కాదు. సో అలా ఆయన భక్తి సాధన చేశారన్నమాట. చైతన్య మహాప్రభు అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవంతుడు. అంటే భక్తులకి ఉన్నటువంటి అవసరాలని భగవంతుడే తీరుస్తారు. అయితే ఎవరిని భక్తులు అంటారు? ఏ స్థాయిలో ఉన్నటువంటి భక్తులకి భగవంతుడు అలా అవసరాలు తీరుస్తారు? భౌతిక అవసరాల కోసం మనం భగవంతుడి సన్నిధికి వెళ్తే అలా చేయరు. భౌతిక అవసరాల కోసం దేవీదేవతలు ఉన్నారు. దేవీదేవతల దగ్గరికి వెళ్తే దేవీదేవతలు నీకు క్వాలిఫికేషన్ ఉందా క్వాలిఫికేషన్ లేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. నువ్వు శుద్ధ భక్తుడుగా కాదా అనే దాంతో సంబంధం లేదు. వాళ్ళకి కావాల్సింది ఇస్తే వాళ్ళు నీకు కావాల్సింది ఇచ్చేస్తారు. ఏ విధంగా అయితే ఒక షాప్లోకి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి సిగరెట్ పెట్టియమంటే సిగరెట్ పెట్టిచ్చేస్తారు. సిగరెట్ పెట్టి వల్ల నీకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అనేటువంటిది షాపు యజమానికి సంబంధం లేదు. ఆయనకి కావాల్సింది నువ్వు ఇచ్చేసావు డబ్బు, ఆయన నీకు కావాల్సింది ఇచ్చేస్తాడు. ఆ ఇచ్చిన దానివల్ల మనకి మంచా చెడు అనేటువంటి దాంతో సంబంధం లేదు. అదే తండ్రి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇచ్చి సిగరెట్ పెట్టి అంటే ఏం చేస్తాడండి తండ్రి? దండిస్తారు. దండిస్తాడు. సో అదే కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా భౌతికమైనటువంటి కోరికలు కోరితే అలానే ఉంటున్నా. అది ఎప్పుడు అంటే భక్తుడుగా నువ్వు మారినప్పుడు నీ అవసరాలన్నీ ఆయన చూసుకుంటారు. అందుకని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అదే చెప్తారు, నాకు నువ్వు భక్తుడు అవ్వు, ఎవరైతే నాకు భక్తులో వాళ్ళకి ఉన్నది రక్షిస్తాను లేనిది సమకూరుస్తాను అనేటువంటి విషయం చెప్తారు. చెప్తారు కదండి భగవద్గీతలో. ఏ అధ్యాయంలో చెప్తారు గుర్తుందండి? భగవద్గీత 9వ అధ్యాయంలో చెప్తారు. సో 9వ అధ్యాయంలో కృష్ణుడు నీకు లేనిది నేను ఇస్తాను, నీకు ఉన్నది కాపాడతాను అనేటువంటి విషయం చెప్తారు. మరి మరి ఇది ఒకవేళ భౌతికమైనదైనా సరే మరి అది ఎలా సాధ్యమవుతుంది? మరి కృష్ణ భగవానుడు మరి దగ్గరికి వెళ్ళి సిగరెట్ పెట్టి అడిగితే ఇవ్వరు కదా, తండ్రి దగ్గరికి వెళ్ళి సిగరెట్ పెట్టి అడిగితే ఇవ్వరు కదా, షాప్ కీపర్ అయితే ఇచ్చేస్తాడు కానీ తండ్రి అయితే ఇవ్వడు కదా. మరి ఇక్కడ ఇక్కడ మన తండ్రి భౌతిక కోరికలను కూడా ఎలా తీరుస్తున్నారు అని అంటే ముందు నువ్వు భక్తుడు కావాలి, శుద్ధ భక్తుడు కావాలి. నువ్వు అందుకనే నీకు భౌతికమైనటువంటి కోరికలు ఉన్నా కానీ భగవంతుడి దగ్గరికే వెళ్ళాలి, కృష్ణుడి దగ్గరికే వెళ్ళాలి, అప్పుడే నీకు ఆ భౌతిక కోరికలు కూడా తీరుతాయి. అయితే మన భావన ఎలా ఉండాలి అని అంటే
ఇదంతా భగవంతుడికి సంబంధించింది. ఈ భౌతికమైనది కూడా భగవంతుడిదే, కాబట్టి మనం భగవంతుడికి అర్పణంగా చేయాలి అనేటువంటి భావనలో వెళ్ళాలి, కానీ నా భౌతికమైనటువంటి కోరిక తీరాలి అనేటువంటి భావనలో కృష్ణుడి దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెళ్తే మనకి భౌతికమైనటువంటి లాభం ఏదైనా వచ్చినా కానీ అది శాశ్వతమైనటువంటి లాభం కాదు. మనము కోటీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు అడిగినట్లు అనమాట. సో దానివల్ల ఏ లాభము మనం పొందలేమన్నమాట. అందుకనే ఇక్కడ కృష్ణుడి దగ్గరికి భౌతిక లాభమును కోరడు. ఏ నిజమైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, ఎవరి మీద అయితే మాయ ప్రభావం ఉండదో అలాంటి వ్యక్తి భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి భౌతికమైనటువంటి కోరికలను కోరరు. ధ్రువుడు కూడా చూడండి, ధ్రువుడు కూడా భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన భౌతికమైనటువంటి కోరికలతోనే ఆయన తపస్సు చేశారు. కానీ భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు మరి భౌతికమైనటువంటి కోరికలు కోరలేకపోయారు. నాకు అవసరం లేదు, నీ దర్శనం కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటి కోరిక ఇంకొకటి నాకు లేదు, నాకు అంత ఇంతకు మించినటువంటి ఆనందం లేదు. ఒకవేళ నేను ఇప్పుడు ఏమైనా భౌతికమైనటువంటి కోరికలు కోరితే కనుక నేను వజ్రాన్ని వదిలేసి గాజు పెంకులు నేర్కొన్నట్లుంటుంది అనేటువంటి విషయాన్ని అన్నారు కదండి. సో అంటే అయితే మరి అప్పటికీ ఆయనకి మనసులో అయితే ఆ తపస్సు ఆచరించడానికంటే ముందు ఆయనకి భౌతికమైన కోరిక మనసులోనే ఉంది కాబట్టి, ఆయన శుద్ధ భక్తుడు అయిపోయాడు కాబట్టి ఆయనకు ఉన్నటువంటి భౌతికమైన కోరిక ఇప్పుడు లేదు, కానీ తపస్సు చేయడానికంటే ముందు ఉంది. ఆ కోరికను కూడా భగవంతుడు తీర్చేశారు. అది అంటే భగవంతుడు మన భౌతిక కోరికలను కూడా ఎప్పుడు తీరుస్తారు అని అంటే మనం ముక్త స్థాయికి వెళ్ళాలి. మనము మనం ఎలాంటి స్థితికి వెళ్ళాలి అని అంటే ఆ భౌతికమైనటువంటి కోరికల కంటే కూడా భగవంతుడి యొక్క భక్తి మిన్న అనేటువంటి భావనలు మనం ఎప్పుడు ఉంటామో ఆ భౌతిక కోరికలు మనం అడగకుండానే తీర్చేస్తారు భగవంతుడు, ధ్రువుడికి తీర్చినట్టు. ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ చెప్పండి. అంటే ఇప్పుడు అంటే 1 ఇయర్ నుండి భగవద్గీత వింటున్నాము, శ్రీమద్ భాగవతం వింటున్నాము, కానీ మా చాలా సార్లు మా లైఫ్ లో ఇలా అయింది ప్రభుజీ. అంటే మేము ఎప్పుడు కూడా నాకు ఇది కావాలి అని మేము అస్సలు కోరుకోలేదు ప్రభుజీ. అంటే దేవుడు ఉన్నాడు, వాళ్ళు మనకి ఏది కావాలో అది ఇస్తారు అనే ఒక దృఢ సంకల్పము. అంటే లోపల పరమాత్మ ఉంది కదా మాతే ప్రభుజీ, అదేమైనా చెప్తుంటారా? ఇప్పుడు ఎవరికైనా సరే ఒకవేళ ఏమైనా భౌతిక కోరిక తీరిస్తే వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తారు, కృష్ణుడి పాదాల దగ్గరకు వచ్చేస్తారు అని కృష్ణుడికి తెలిస్తే భౌతిక కోరిక తీర్చేస్తారు. ఎందుకంటే కృష్ణుడు ఎదురు చూస్తుంది. ఇప్పుడు వీడికి కడుపు నిండా అన్నం లేదు, లేకపోవడం వల్ల ఆకలితో బాధపడుతున్నాడు. వీడు ఆకలితో వీడు కనుక ఒకవేళ ఆకలి కనుక వీడికి తీరితే వీడికి భగవంతుడు గుర్తొస్తాడు అని కృష్ణుడికి తెలిస్తే వాడు ఆకలి తీర్చేస్తారు. సో ఎవరికైనా భౌతికమైనటువంటి కోరికలు తీరుతుంటే భౌతికమైనటువంటి కోరికలు తీరడం వల్ల మనకి కృష్ణుడు గుర్తొస్తే కనుక అలాంటి భౌతిక కోరికలు మనకి తీర్చేస్తారు. ఒకవేళ వీడికి భౌతికమైన కోరికలు తీస్తే వీడు నన్ను మర్చిపోతాడు, మళ్ళీ వీడికి ప్రాబ్లం ఇస్తేనే వీడికి నేను గుర్తొస్తా అని అనుకుంటే మాత్రం వాడికి ప్రాబ్లమ్స్ ఇస్తారు. మంచి ఆన్సర్ చెప్పారు ప్రభుజీ, చాలా. ఏదైనా సరే భగవంతుడు మనల్ని అక్కడి నుంచి ఇక్కడికి పంపించారు మన కోరికలను తీర్చడం కోసం. కానీ భగవంతుడు ఏమనుకుంటున్నారు, మళ్ళీ తండ్రి హాస్టల్ కి పంపిస్తాడు కొడుకుని. ఏ విధంగా అయితే హాస్టల్ విద్య అయిపోయినో, అయిపోకముందే సెలవులు రాకముందే మళ్ళీ తండ్రి వెళ్ళిపోయి వాళ్ళని లాక్కొని వచ్చేస్తారు ఇంటికి కదండి. 2 రోజులు సెలవు వచ్చిన వచ్చేయమ్మా, 2 రోజులు ఇంట్లో ఉండి వెళ్ళి అంటారు, లేదంటే మీరే వెళ్తారు. మీరు వెళ్తున్నారు కదా మీ కొడుకు దగ్గరికి, అట్లా భగవంతుడు కూడా మన దగ్గరికి వస్తారు మనల్ని తీసుకెళ్ళడానికి. కానీ మనమే నేను రాను పో నేను రాను పో అంటున్నాం. హరే కృష్ణ. చదవండి. ఏది లాభదాయకమని తలచును దానినే భగవానుడు పరమజనకుని వలె తనకు వసగవలనని కృతమహారాజు వినతి చేయుచున్నాడు. జీవుని పూర్ణమగు స్థితి అదియే. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు శిక్షాష్టకములో ఈ విధముగా మనకు ఉపదేశించిరి. నదనం నదనం న సుందరి కవితాం వా జగదీమ కామయే మమ జన్మని జన్మని జన్మనీశ్వరే భగవద్భాతిత హైతుకీత్వయి. ఓ జగదీశ్వర, ధనమును కూడబెట్టవలనై గాని సుందర స్త్రీ సాంగత్యమును గాని పలువురు అనుయాయులను గాని నేను కోరను. నీ నిర్హేతుకమగు భక్తినే నేను జన్మ జన్మాంతరములు కోరుదును. సారాంశమేమనగా విశుద్ధ భక్తుడు భక్తియుత సేవ ద్వారా ఎటువంటి భౌతిక లాభమును వాంఛింపరాదు. అంతేగాక కామ్యకర్మల చేతను లేదా తాత్విక కల్పనము చేతను అతడు విమోహితుడు కారాదు. ఎల్లప్పుడూ భగవత్ సేవలోనే అతడు అనుకూలముగా నియుక్తుడు కావలెను. అది ఏ అత్యున్నత జీవన పూర్ణత్వము. హరికృష్ణ. ఒక జీవుడు పూర్ణత్వ స్థితికి వెళ్తున్నారు అని అంటే మీనింగ్ ఏమిటి అని అంటే భౌతిక కోరికలన్నీ తీరిపోయాయి, భౌతిక కోరికల మీద వ్యామోహం లేదు ఇంకా వాడికి అని అర్థం అనమాట.
అందుకనే ఒక శుద్ధ భక్తుడు భగవంతుడిని దర్శనం చేసుకున్నప్పుడు భక్తి కావాలి అని కోరుకుంటున్నారు, కానీ భౌతికమైనటువంటి కోరికలను తీర్చాలి అని కోరుకోవట్లేదు. అదే స్థాయిలో ఇప్పుడు ప్రథమహారాజు కూడా ఉన్నారు. అందుకని ప్రథమహారాజు కూడా ఏమంటున్నారు ఇక్కడ అంటే, నాకు ఏది మేలో అది తీర్చు, కానీ నాకు భౌతిక కోరికలు తీర్చకు అనేటువంటి విషయం అడుగుతారు. అదే కదండి ఇక్కడ చెప్పింది, భౌతికమైనటువంటి సౌఖ్యమునే ఎల్లప్పుడూ కోరుదురు, కనుక ఏదో భౌతిక లాభమును కోరమని దయచేసి నన్ను అడగకు అని అంటారు. అంటే నీ భగవంతుడు కోరిక తీరుస్తాను నువ్వు కోరుకో అని అంటుంటే, నువ్వు నాకు ఏది మంచిదో అది చెయ్యి, కానీ నువ్వు మాత్రం నన్ను నా భౌతికమైనటువంటి కోరికలు తీర్చుకో అనేటువంటి కోరికను కోరమని అడగబాకు అని అంటున్నారు. అంటే ఇప్పుడు శుద్ధ భక్తులు ఆ స్థాయిలో ఉంటారనమాట. దానికి ఇప్పుడు చైతన్య మహాప్రభువు కూడా మనకి శిక్షాష్టకంలో ఏం చెప్పారండి, నా ధనం నా జనం నా సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితికి త్వయి. అంటే చైతన్య మహాప్రభువు కూడా ఆయన భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థనలో ఒక శుద్ధ భక్తుడు ఎలా ఉండాలో చెప్పారు, ఒక శుద్ధ భక్తుడు ఏం కోరుకోవాలో చెప్పారు. సో ఆయన కోరుకుంటున్నటువంటిది ఏంటంటే, నాకు ధనం వద్దు, నాకు జనం వద్దు, నాకు సుందరమైన స్త్రీ సాంగత్యము వద్దు, నాకు కావాల్సిందల్లా ఏమిటి అంటే నీ నిర్హేతుకమైనటువంటి భక్తి. అది ఎప్పటికీ ఇప్పుడేదో ఇచ్చేసి మళ్ళీ తర్వాత తీసే కాదు. ఇప్పుడు మామూలుగా నిరాకారవాదులు అయితే ఏం చేస్తారంటే భక్తి చేస్తారు, ముక్తిని పొందాలి అని అనుకుంటారు, ముక్తిని పొందిన తర్వాత భక్తి ఆగిపోతుంది. అక్కడతోటి భౌతికమైనటువంటి కర్మలన్నీ ఎలా ఆగిపోతాయో అలానే భక్తి కూడా ఆగిపోతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ ఈయనేమంటున్నారు చైతన్య మహాప్రభు ఏమంటున్నారు, నాకు జన్మ జన్మలకి భక్తి చేసేటువంటి అవకాశం ఇవ్వు, ముక్తి వచ్చినా కానీ భక్తే చెయ్యాలి. ముక్త పురుష స్థాయిలో ఉండి ముక్తిని పొందినటువంటి వ్యక్తి కూడా అక్కడ కూడా నేను భక్తే చెయ్యాలి అని అనుకుంటాడు భక్తుడు. అది భక్తుడికను అభక్తుడికి లేకపోతే నిరాకారవాదికి ఉన్నటువంటి తేడా. కాబట్టి ఒకవేళ నువ్వు గనక ఆ స్థితికి వెళ్తే, అంటే నీ నువ్వు ఒకవేళ భగవంతుడు నేను ఏమైనా కోరుకో అని అంటే నాకు భక్తి చేసేటువంటి అవకాశాన్ని ఇవ్వు అని కోరుకునేటువంటి స్థాయికి కనుక మనం వెళ్ళినట్టయితే మనం పూర్ణత్వానికి దగ్గరగా ఉన్నట్లు అని చెప్తున్నాడు. నెక్స్ట్ మైత్రేయోవాచ. ఇత్యాధిరాజేన సుతః స విశ్వదృక్. ఇత్యాధిరాజేన సుతః స విశ్వదృక్. తమః రాజన్ మయి భక్తరస్తుతే. తమః రాజన్ మయి భక్తరస్తుతే. ఇష్టేదృశీ ధీర్మయి తే కృతామయా. మాయాం మధీయాం తరతి స్మ దుస్త్యతాం. విశ్వద్రష్టయగు భగవానుడు పృథుమహారాజు ప్రార్థనను వినంతట అతనితో ఇట్లు పలికినని మైత్రేయుడు తెలిపాను. ఓ రాజా, నా భక్తి అంది నీవెల్లప్పుడు నిలిచి ఉందుగాక. సూక్ష్మ బుద్ధితో నీవు తెలియచేసినట్లు అటువంటి పవిత్రమ ఉద్దేశము చేతనే ఎవడైనను దుస్తరమగు మాయను దాటగలడు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి? మైత్రేయుడు మాట్లాడుతున్నారు. ఈ స్టోరీ మొత్తం కూడా మైత్రేయుడే మిదురుడికి చెప్తున్నారు కదండి. సో ఇప్పుడు మైత్రేయుడు ఏం చెప్తున్నారు అని అంటే, ఇప్పుడు దాకా మనకి ప్రేయర్ చేశారు ప్రథమహారాజు. అందరు మ్యూట్ చేయండి మాతాజీ. హరే కృష్ణ, దయచేసి మ్యూట్ చేయండి. సో ప్రథమహారాజు ఇప్పుడు దాకా కూడా భగవంతుడికి ప్రార్థన చేశారు. సో ప్రార్థనలో అన్ని రకాల ఒక భక్తుడు తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ, భగవంతుడి పట్ల భక్తుడికి ఉండాల్సినటువంటి భావనలన్నీ కూడా వ్యక్తం చేసేసారు. వ్యక్తం చేసిన తర్వాత చివరిగా ఏమంటున్నారు అని అంటే, సరే భగవంతుడు కోరుకోమన్నారు కదా, సరే కోరుకుంటున్నారు అనమాట. భగవంతుడు కోరుకోమన్నది ఇప్పుడు కోరుకున్నప్పుడు నాకు భౌతికమైనటువంటి కోరికలు వద్దు, నాకు భక్తి మాత్రమే కావాలి అని కోరుకున్నారనమాట. సో అలా కోరుకున్న తర్వాత ఇప్పుడు భగవంతుడు మాట్లాడుతున్నారనమాట. సో అంటే మైత్రేయుడు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడి మైత్రేయుడు ఏం చెప్తున్నారంటే, భగవంతుడు మరి ఆయనకి ఏమి చెప్పారు? ఒక నిమిషం కొంచెం మ్యూట్ చేస్తారండి. హరే కృష్ణ, క్యూ కామ్ బిటిడి మ్యూట్ చేస్తారా? సో అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు మైత్రేయుడు అంటే, భగవానుడు ప్రథమహారాజు ప్రార్థనను విన్నారు,
విన్న తర్వాత ఆయనతో భగవానుడు మాట్లాడారు. ఏం మాట్లాడారంట అంటే, భక్తి అందే నీవు ఎల్లప్పుడూ నిలిచి ఉంటావు అనేటువంటి విషయం చెప్పారు. సూక్ష్మ బుద్ధితో నీవు తెలియజేసినట్లు అటువంటి పవిత్రమగు ఉద్దేశము చేతనే ఎవడైనను దుస్తరమగు మాయను దాటగలడు. నువ్వు ఏ విధమైతే విషయాలైతే చెప్పావో అలాంటివి తెలుసుకున్నటువంటి వాడు, అలాంటి అలాంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నటువంటి వాడు మాత్రమే తొందరగా మాయ ప్రభావం నుంచి బయటపడతారు అనేటువంటి విషయం భగవంతుడు చెప్తున్నారు. చదవండి. భాష్యం: ఈ విషయము భగవద్గీత ఎందునో ధృవపరచబడినది. మాయ దుస్తరమైనదని శ్రీకృష్ణ భగవానుడు దానిలో తెలియచేసను. మాయ యొక్క విమోహిత శక్తిని కామ్యకర్మ చేయగాని, కాల్పనిక తత్వము చేయగాని, లేదా యోగము చేయగాని ఎవ్వడనూ దాటలేడు. సాక్షాత్తుగా భగవంతుడే తెలిపినట్లుగా అంటే, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. భగవద్గీత 7.14లో మాయను తరించుటకు భక్తి ఒకటే ఏకైక విధానము. ఎవడేని భవసాగరమును తరింపగొరినచో భక్తి యోగమును స్వీకరించుట కనను అన్యోపాయం లేదు. కనుక భక్తుడు స్వర్గ నరకాదులలోని ఏ భౌతిక స్థానమును కూడా లక్ష్య పెట్టరాదు. భగవత్ సేవయ్య తన నిజ ధర్మము కనుక దాని యందు అతను నిరంతరము సంలగ్నం కావలను. కేవలం ఆ స్థితినే గట్టిగా అట్టి పెట్టుకున్నట ద్వారా మనుషుడు ప్రకృతి యొక్క కఠిన నియమములను తరింపగలడు. ఒక భక్తుడికి మాత్రమే తెలుస్తుంది గమ్యం ఏమిటి అనేటువంటి విషయం. ఈ ఈ భౌతిక శరీరంలో ఉండి మనం మాయను జయించడం అనేటువంటిదే మన యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యమై ఉండాలి, మన మన గమ్యమై ఉండాలి. అది తెలుసుకుంటేనే మనము మన మానవ జన్మను సార్థకత చేసుకోగలుగుతాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ విషయం తెలుసుకుంటామో మన మానవ జన్మ వేస్ట్ కాకుండా, వృధా కాకుండా మనం ఆ మాయను జయించడం కోసం ప్రయత్నం చేయాలి. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, ఏ యోగ ప్రక్రియ వల్ల కూడా సాధ్యం కాదు, ఓన్లీ భక్తి యోగం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి భక్తిని మాత్రం వదిలిపెట్టకుండా భక్తి యోగంలోనే మనిషి ఉంటే కనుక మాయను జయించవచ్చు అని చెప్తున్నారు. తత్వం కురు మయా తత్వం కురు మయా అధిష్టాప్రమత్త ప్రజాపతే మతాదేశ కరో లోకః సర్వత్రాప్నోతి శోభనం. హరే కృష్ణ ప్రభు. ప్రజా సంరక్షకుడైన ఓ రాజా, ఇక అప్రమత్తుడై ఉండి నా ఆజ్ఞను పాలింపము, శ్రద్ధగా నా ఆజ్ఞను నిర్వర్తించుచు ఆ రీతినే జీవించువాడు సర్వత్రా శుభమును పడేయగలడు. నేనేం చెప్తున్నానో అది విను. సో నా ఆజ్ఞను కనుక నువ్వు శ్రద్ధగా పాటిస్తే కనుక, ఆ విధంగా నువ్వు ఉంటే కనుక నీకు అన్ని కూడా శుభాలే జరుగుతాయి అని చెప్తున్నారు అన్నమాట. ఇంకా ఏం చెప్తారో వినాలి. భాష్యం: భగవద్ ఆజ్ఞలను నెరవేర్చుటయే ధార్మిక జీవనం యొక్క సారాంశము. ఆ విధముగా చేయువాడే పూర్ణముగా ధార్మికుడు ఆధ్యాత్మికుడు అనబడును. భగవద్గీతలో 18వ అధ్యాయం 65వ శ్లోకమున శ్రీకృష్ణ భగవానుడు, మన్మనాభగ మద్భక్త ఎల్లప్పుడూ నన్నే స్మరింపుము, నా భక్తృవము నా భక్తృవగుము అని పలికెను. ఇంకను ఆ దేవదేవుడు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అన్ని విధములకు లౌకిక కలాపమును వదిలి నన్ను శరణ వేడుము. భగవద్గీత 18వ శ్లోకమున 66వ శ్లోకమున ఉపదేశించను. ఇదే ధర్మము యొక్క మూలమని మూల నియమము. భగవాన్ అట్టి ఆజ్ఞను ప్రత్యక్షముగా నెరవేర్చువాడే నిజముగా ధార్మికుడు అనబడును. ఇతరులు కేవలము కపటలు మాత్రమే. ఏలయనా నిజముగా ధార్మికమైన కానప్పటికీ ధర్మము పేరిట పెక్కు కర్మలు ప్రపంచమంతటను చెల్లామని ఎగుచున్నవి. అయినను భగవద్ఆజ్ఞ నిర్వర్తించువానికి ఎల్లడలా శుభమే కలుగలదు. హరే కృష్ణ ప్రభు. మనం ఎప్పుడైతే భగవంతుడు ఆజ్ఞ మేరకి కర్మలు చేస్తామో అప్పుడు ఇంకా అది తప్ప ఒప్ప అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం లేదు. భగవంతుడు ఆజ్ఞను కనుక మనం నిర్వర్తించకపోతే అది అధర్మం. చూసేదానికి ఇప్పుడు అర్జునుడిని కృష్ణుడు చంపేయమన్నాడు. అందరిని చంపేయడం అనేది అధర్మం, కానీ అది కృష్ణుడు చెప్పాడు కాబట్టి అది ధర్మం. అర్థమైందండి? సో ఒకవేళ కనుక కృష్ణుడు చెప్పకూడదని చంపేశాడు అనుకోండి, అప్పుడు అది అధర్మం అవుతుంది. ఎప్పుడైతే అది భగవంతుడు ఆజ్ఞగా మనం చేస్తామో, భగవంతుడు ఏ విధంగా అయితే శాస్త్రాల్లో మనకి ఇలా చెయ్యాలి అని తెలియచేశారో అలా మనం చేస్తామో, అప్పుడు మనం భగవంతుడి యొక్క ఆజ్ఞను పాటించిన వాళ్ళం అవుతాం. మనం అధర్మాన్ని చేయని వాళ్ళం అవుతాం, ధర్మం చేసినటువంటి వాళ్ళం అవుతాం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మనం కృత్రిమంగా కొన్ని నియమాలని నిబంధనల్ని ఏర్పాటు చేసుకొని ఆ నియమ నిబంధనలు భగవంతుడి విధించినటువంటి నియమ నిబంధనలకి వ్యతిరేకంగా
ఉంటే అప్పుడు ఈ ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకుని గవర్నమెంట్ కొన్ని నియమాలను విధించింది అనుకోండి, కానీ ఆ నియమాలు భగవంతుడి యొక్క నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, భగవంతుడి నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ నియమాలు సరి అయినటువంటి నియమాలు కాదు, అది ప్రభుత్వమే విధించినా సరే, ప్రభుత్వ నియమాలైనా సరే ప్రభుత్వ నియమాలను పాటించకపోతే ప్రభుత్వం దృష్టిలో నేరం చేసినట్లు అవుతాం, కానీ అది చేస్తే భగవంతుడి దృష్టిలో నేరం చేసినట్లు. కాబట్టి మనం శాస్త్రాన్ని కూడా చదవాలి, చదివి శాస్త్రానుగుణంగా మన యొక్క కర్మలు ఉండాలి, అప్పుడే మనం భగవంతుడి యొక్క నిర్ణయం ప్రకారంగా మనం చేసినట్లు కదండి. ఇప్పుడు ఆ ధర్మరాజు కూడా మ్యూట్ చేయాలండి అందరు ప్లీజ్. హరే కృష్ణ, హరే కృష్ణ, మ్యూట్ చేయాలండి. ఓకే, సో కృష్ణుడు ఇప్పుడు ధర్మరాజు ఎప్పుడు అబద్ధం ఆడాడు కదండి, ధర్మరాజు అబద్ధం ఆడడం అనేది జరగదు, పూర్తిగా సత్యమే చెప్తారు. కానీ ధర్మరాజు అంత పవిత్రమైనటువంటి వాడు కాబట్టి ధర్మరాజు కురుక్షేత్ర యుద్ధంలో యుద్ధ సమయంలో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన రథచక్రాలు భూమిని ఆనేయకో, భూమి కంటే కొంచెం హైట్లోనే ఉండే అన్నమాట. మ్యూట్ చేయాలి ప్రభుజీస్, మాతాజీస్ ప్లీజ్. హరే కృష్ణ, ఓకే, సో ధర్మరాజు రథచక్రాలు నేల మీద ఆనేయకవు, ఎందుకంటే నేల మీద ఎవరు ఆనుతాయి అంటే ఎవరికైతే మాయ ప్రభావం ఉంటుందో, అంటే ఈ మాయను దాటి ఉన్నాడు అని చెప్పడం అనమాట, లేకపోతే ఈ భౌతికమైనటువంటి ప్రకృతికి పరంగా భౌతికమైనటువంటి విషయాలకి పరంగా ఉన్నాడు అనేటువంటి చెప్పడం కోసం. అది ధర్మరాజు యొక్క రథచక్రాలు ఎప్పుడు కూడా నేల ఆనేయకవు, ఎందుకంటే అప్పటిదాకా కృష్ణుడి యొక్క ఆజ్ఞానుసారం పనిచేస్తున్నారు. అయితే ఒకసారి అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పేసి చెప్పమంటారు కృష్ణుడు, అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పడము అని అంటే అది అబద్ధం చెప్పడం, అది అధర్మం. ధర్మరాజు దృష్టిలో అధర్మం, అధర్మం, కానీ అది కృష్ణుడు చెప్పాడు కాబట్టి అది ధర్మమే అవుతుంది. కానీ భగవంతుడు పక్కనే ఉండి నువ్వు ఇలా చెప్పు ఇది మంచిది అని చెప్పినా కానీ ధర్మరాజు సంశయించారు చెప్పడానికి, చెప్పారు కానీ చెప్పడానికంటే ముందు ఆయనకు ఒక సంశయం వచ్చింది అనమాట, ఇలా ఎలా చెప్పాలి నేను, ఇలా చెప్తే అధర్మం అవుతుంది కదా, నా నోట్లో నుంచి అబద్ధం ఆడడం తప్పు కదా అని చెప్పేసి ఆయన అనుకున్నారు. ఎప్పుడైతే కృష్ణుడు చెప్పిన తర్వాత కూడా ఆయనకి నమ్మకం రాక ఆయన మనసులో కూడా కృష్ణుడి యొక్క మాటని సంశయించారో అప్పుడు ఆయన రథచక్రాలు భూమి మీద ఆగిపోయాయి. అంటే కృష్ణుడి మాట ఎప్పుడైతే వినలేదో అప్పుడు మనము పతనం చెందుతాం. కాబట్టి అయినా సరే కృష్ణుడి మాట విన్నా కానీ మనసులో ఒక భావం ఉందన్నమాట, నేను తప్పు చేస్తున్నాను అనేటువంటి భావం ధర్మరాజుకు ఉంది, అందుకని కృష్ణుడి ఆజ్ఞని పాటించినట్లు అవుతుంది అనమాట, అందుకని ఆయన రథచక్రాలు కూడా నేల కానిపోతాయి. సో అది మనకి తెలుసుకోవాలి, భగవంతుడి యొక్క మాటకి అంత ప్రాముఖ్యత ఉంటుంది, భగవంతుడు చెప్పినట్లు కనుక మనం నడుచుకుంటే చూసేవాడికి అది అధర్మం లాగా అనిపించచ్చేమో కానీ అది ధర్మమే అవుతుంది, అందుకనే అర్జునుడు చేసినటువంటి హింస కూడా ధర్మమే అయింది. హరే కృష్ణ, చాలా బాగుంది ప్రభుజీ. మైత్రే వాచా ఇతి వైన్యస్య రాజర్షే, ఇతి వైన్యస్య రాజర్షే ప్రతినంద్యార్థవద్వచః, ప్రతినంద్యార్థవద్వచః పూజితో అనుగృహీత్వైనం, పూజితో అనుగృహీత్వైనం గంతుం చక్రేచ్యుతో మతిం, గంతుం చక్రేచ్యుతో మతిం. మల్లేశ్వరి మాత చూడండి. హరే కృష్ణ ప్రభుజీ. మైత్రేయ ముని విదురునితో పలికెను, పృథు మహారాజు యొక్క భావగర్భితములైన ప్రార్థనలకు దేవదేవుడు మిగుల ప్రశంసించెను, ఆ విధముగా రాజుచే యుక్తముగా పూజింపబడిన వాడై భగవానుడు అతనిని దీవించి నిష్క్రమింపదలచెను. అంటే వెళ్ళాలి అని అనుకున్నారు ఇక భగవంతుడు ఆయన యొక్క భావగర్భితమైనటువంటి ప్రార్థనలు విన్నారు. ప్రార్థనలు అంటే మనలాగా ఏదో మెకానికల్ గా చేయలేదన్నమాట, మనం ఎటో చూసుకుంటూ మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేసేటప్పుడు కూడా మన మనసు ఎప్పుడైనా ఆ మంత్రం మీద ఎప్పుడైనా ఉంటుందా అండి, చాలా కష్టం. సో ఒక అందుకనే కృష్ణుడు అందుకనే మనకి గురువులు 16 మాలలు చేయమని చెప్తారు,
పదహారు మాలల్లో ఏ ఒక్క మాలలో అయినా ఏ ఒక్క పూస మీదైనా కానీ మనకి ఆ ధ్యానం భగవంతుని మీద వెళ్తుంది అనేటువంటి భావంతో. సో మనకేంటంటే ప్రాబ్లం, మన మనసు చాలా చంచలంగా ఉంటుంది, మనం భావంతో ఎప్పుడు కూడా మనం ప్రార్థన చెయ్యం. హరే కృష్ణ మహామంత్రం కూడా భగవంతుడికి చేసేటువంటి ప్రార్థనే, కానీ ఆ ప్రార్థనని మనము భావంతో చెయ్యం. కానీ ఇక్కడ ప్రథమ మహారాజు చేసినటువంటి ప్రార్థన చాలా భావగర్భితమైంది. సో పూర్తిగా భగవంతుడితోటి భావాన్ని వ్యక్తం చేశారన్నమాట. సో అది విన్నటువంటి భగవానుడు కూడా ఇదైపోయారన్నమాట. అంటే మనకి ఏమంటారంటే భగవంతుడు కూడా స్పందిస్తారన్నమాట అలాంటి భావనకి. అందుకని ఇక్కడ ఆ భావనకి ఆయన ప్రశంసించారు. ప్రశంసించి ఆయనతోటి పూజింపబడి అక్కడి నుంచి నిష్క్రమించాలి అని అనుకున్నారు. చదవండి మాతాజీ. ప్రభుజీ చిన్న డౌట్, అది లాస్ట్ కి అడగమంటారా ప్రభుజీ? అడగండి మాతాజీ. దీనికి సంబంధించిందినా ఈ శ్లోకానికి? దీనికి దీని ముందు శ్లోకానికి. అశ్వత్థాముడిది ప్రభుజీ. చెప్పండి మాతాజీ, అడగండి. అశ్వత్థాముడు శ్రీకృష్ణ భగవాను అప్పటికే కూడా ఆయన మాట విన్నారు, అందుకే రథచక్రాలు కుంగిపోయాయి అన్నారు గా ప్రభుజీ. మరి అశ్వత్థామ అత కుంజరహ అంటారని అని అంటారు గా ప్రభుజీ? కుంజరహ అని అనమంటారు. ధర్మరాజు నేను అశ్వత్థామ చనిపోయాడు అని చెప్పను అని అంటే సరే చిన్నంగా కుంజరహ అను అని అంటారు. సో ధర్మరాజుతో చెప్పించడం కోసం. అప్పటికి మరి అధర్మం పలకనట్టే గా ప్రభుజీ ధర్మరాజు. మనసులో అయితే తప్పు చేసినట్లే ఉంది కదా ఆయనకి, అంటే కృష్ణుడి మాట వినట్టే ఉంది కదా. కృష్ణుడి మాట వినకపోవడం వల్లే కుంజరాన్ని చంపాల్సి వచ్చింది కదా. చేశారు, చేసింది అధర్మం కాదు. కృష్ణుడు మాట విన్నప్పుడు అది అధర్మం అవ్వదు. చూసేవాళ్ళకి అది అధర్మంలో అనిపించినా కానీ అది అధర్మం కాదు. కానీ అది అధర్మం అనుకున్నాడు కాబట్టి సరే ఆయన దృష్టిలో దాన్ని ధర్మంగా మార్చడం కోసం కుంజరాన్ని చంపేశారు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. అంటే ఇప్పుడు అక్కడ భావం ఆయన ధర్మం చేశాడా అధర్మం చేశాడా అని కాదు, అక్కడ అక్కడ విషయం ఏమిటి అని అంటే కృష్ణుడి మాట విన్నాడా లేదా అని. అదే ప్రభుజీ, కృష్ణుడి మాట విన్నవాడైతే కనుక అసలు ఒక్క క్షణం కూడా సంకోచించకుండా కృష్ణుడు ఇలా చెప్పగానే వెళ్ళి అశ్వత్థామ చచ్చిపోయిందని చెప్పుండేవాడు, చనిపోకపోయినా కానీ. కృష్ణుడి మాట వినలేదు కాబట్టి వెంటనే చెప్పలేదు. చెప్పకుండా నేను ఎలా చెప్పను, నేను ఇంతవరకు ఎప్పుడు ఒక అబద్ధం కూడా ఆడలేదు, నేను ఇప్పుడు ఎలా అబద్ధం ఆడను అన్నాడు. అందుకనే కృష్ణుడు ఇంకొక ప్లాన్ వేశారు. ఇంకొక ప్లాన్ వేసి సరే ఒక ఏనుగుని చంపిస్తాను, అశ్వత్థామ అనే ఏనుగు చచ్చిపోయిందని చెప్పు అని అంటారు. అంటే ఇప్పుడు కృష్ణుడు మాట విన్నట్టయితే ఏనుగు చంపకుండా అశ్వత్థామ చనిపోయిందని చెప్పుండేవాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కృష్ణుడి మాట విన్నారా కృష్ణుడి మాట వినలేదా అనేది. వినలేదు, వినలేదు కాదు, వినలేదనే ప్రూవ్ అయిపోయింది కదా. అందుకనే ఆ ఏనుగుని చంపాల్సి వచ్చింది. ఇప్పుడు అర్థమైంది ప్రభుజీ. ఇప్పుడు ఏనుగుని తీసుకొచ్చి చూపించబట్టి తను ఆ ఒప్పుకున్నాడు, యాక్సెప్ట్ చేశాడు, అప్పుడే ఆయన చెప్పారు. ఓ హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. భాష్యము, ఈ శ్లోకములో ప్రతి నంద్యార్థ వద్వజ అను పదము మిగుల ప్రధానమైనది. రాజు చేసిన భావగర్భితమైన ప్రార్థనను భగవానుడు ప్రశంసించినని ఆది సూచించుచున్నది. భక్తుడు భగవాన్ని ప్రార్థించినప్పుడు అది ఏవో భౌతిక లాభముల కొరకు గాని భగవత్ అనుగ్రహమును వేడుటికే అయి ఉండును. జన్మ జన్మాంతరములు తాను కృష్ణ పాద పద్మ సేవలో నియుక్తుడు కావాలనని భక్తుడు వేడుకొనును. కనుకొనే శ్రీ చైతన్య మహాప్రభు మమ జన్మని జన్మని జన్మ జన్మాంతరములు అనే పదములను వాడి ఉండేది. భక్తుడు నిరంతరము జన్మ పరంపర నిలిపివేయుట ఎందుకు కూడా అభిరుచిని కలిగి ఉండకపోవుట దానికి కారణము. భగవానుడు మరియు భక్తుడు ఈ భౌతిక జగత్తులో జన్మ జన్మలుగా అవతరించుచూనే ఉందురు. కానీ అట్టి జన్మలు దివ్యమైనవి. తాను మరియు అర్జునుడు గతములో అనేక జన్మలు పొంది ఉన్నట్లుగా శ్రీకృష్ణుడు భగవద్గీతలోని చతుర్థాధ్యాయమును తెలిపెను. కానీ భగవానుడు సమస్తమును జ్ఞప్తి అందించుకొనగా అర్జునుడు మాత్రం మరచిపోయింది. తన కార్య సాధనకై భగవానుడు అంతరింగ భక్తులతో పాటు పెక్కుమారులు అవతరించుచుండును. కానీ అట్టి జన్మలు దివ్యములు కనుక భౌతిక జన్మకు సంబంధించిన దుఃఖమయ స్థితులను అవి కూడి ఉండవు. అందుచేతనే అవి దివ్యములని అనబడినవి. ఒక నిమిషం ఇక్కడ. ఇప్పుడు మనము మామూలుగా మన ఒక భక్తి యొక్క లక్ష్యం ఎలా ఉంటుంది అని అంటే, ఓకే ఈ భౌతిక లాభం కోసం కాదు అని అనుకున్నాం కదా. సరే భౌతిక లాభం కోసం కానప్పుడు మనకి ఎందుకు అయి ఉంటది అని అంటే, మళ్ళీ జన్మ మృత్యువు అనేటువంటిది రాకుండా ముక్తిని పొంది భగవద్ధామానికి వెళ్ళిపోవాలి అని అనుకుంటాం. అయితే దాని మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడికి సేవ చేయాలి. అయితే
మరి భక్తులు ఇంకా శుద్ధ భక్తులైతే, అంటే మనకంటే ఇంకా శుద్ధ భక్తులు అయిపోతే, అంటే మనం మన స్థాయి కూడా కాదు, మనం ఇంకా మన భౌతిక లెవెల్లోనే ఉన్నాము, నేను అనేది మనలాంటి వాళ్ళ గురించి కాదు, లేకపోతే నాలాంటి వాళ్ళ గురించి కాదు, నేను అనేది ఏంటంటే సరే ముక్తి స్థాయికి ముక్తుడు అవడానికి అర్హుడైనటువంటి వ్యక్తి స్థాయిలో కంపేర్ చేసినా కానీ వాళ్ళకంటే కూడా ఇంకా పై స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉంటారు, భక్తులు ఎలా ఉంటారు అని అంటే, ఒకవేళ భగవద్ధామానికి వెళ్తే నాకు భగవంతుడి సేవ చేసేటువంటి అవకాశం వస్తుందో రాదో, నేను ఇక్కడ మంచిగా భగవంతుడికి సేవ చేస్తున్నాను కాబట్టి నేను చనిపోయిన తర్వాత నేను భగవద్ధామానికి వెళ్ళొద్దు, మళ్ళీ నాకు ఎలాంటి జీవితమే కావాలి, మళ్ళీ నేను భగవంతుడికే సేవ చేయాలి, లేదంటే ఇంతకంటే ఎక్కువగా సేవ చేసేటువంటి అవకాశం ఉండే విధంగా నాకు జన్మ ఇవ్వాలి అని కోరుకుంటాను. అందుకని చైతన్య మహాప్రభు ఆయన రాసినటువంటి శిక్షాష్టకంలో కూడా మమ జన్మని జన్మనీశ్వరే అని రాస్తారు. అంటే నేను ఎన్ని జన్మలు ఎత్తినా కానీ అని అంటారు. అంటే ఆయన శుద్ధ భక్తుడు, మరి ఆయనకి మళ్ళీ జన్మ ఎత్తాల్సినటువంటి అవసరం లేదు, అయినా సరే నేను మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తి కూడా నీకు సేవ చెయ్యాలి అని అంటారు. అది శుద్ధ భక్తుడి యొక్క స్థాయి అనమాట. అందుకని శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో మరి ఏమని చెప్పారు, నేను పలు జన్మలు ఎత్తాను నువ్వు కూడా పలు జన్మలు ఎత్తావు అని అర్జునుడితో అంటారు 4వ అధ్యాయంలో. మరి నేను పలు జన్మలు ఎత్తినప్పుడు నాకు ప్రతి జన్మలో జరిగినటువంటి కార్యం నాకు తెలుసు, కానీ అది నువ్వు మర్చిపోయావు అని అంటారు. ఎందుకంటే ఆయన భగవానుడు, ఈయన జీవుడు కాబట్టి ఆ తేడా ఉంది. అయితే మరి అర్జునుడు శుద్ధ భక్తుడు కాదా? పలు జన్మల్లో కృష్ణుడికి సాహచర్యంగా ఉన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎందుకు జన్మెత్తారు అని అంటే, శుద్ధ భక్తులు కూడా జన్మలు తీసుకుంటారు, శుద్ధ భక్తులు ముక్త పురుషులైనా సరే మళ్ళీ జన్మలు తీసుకుంటారు. ఎందుకు అని అంటే, కృష్ణ భగవానుడు అప్పచెప్పినటువంటి కర్మని చేయడం కోసం, కృష్ణలీలల్లో భాగం పంచుకోవడం కోసం మళ్ళీ వాళ్ళు జన్మ తీసుకుంటారు. అంటే వాళ్ళ జన్మ మన జన్మ లాంటిది కాదు. మన జన్మ ఏంటి, ఈ భౌతిక బంధంలో ఇరుక్కోవడం మన జన్మ, వాళ్ళ జన్మ అలా కాదు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు జన్మెత్తుతారు అని అంటే, మళ్ళీ కృష్ణుడు అవతరించినప్పుడు కృష్ణుడితోటి సహచరులుగా వాళ్ళు కూడా అవతరించి కృష్ణుడి యొక్క లీలల్లో భాగం పంచుకొని కృష్ణుడికి సేవ చేయడం కోసం మళ్ళీ వాళ్ళు వస్తారు. ఈ విధంగా అయితే మనకి మన ఆచార్యులు వచ్చారు, భగవంతుడు వాళ్ళకి అప్పచెప్పినటువంటి పనిని నెరవేర్చడం కోసం వాళ్ళు మన దగ్గరకు వచ్చారు. వాళ్ళు వచ్చి మనకి మనలాంటి బద్ధ జీవులందరినీ కూడా ఉద్ధరించడం కోసం భగవానుడు ఆయన రిప్రజెంటేటివ్స్ అయినటువంటి గురువుల్ని మన దగ్గరికి పంపిస్తారు. అంతేకాని గురువు మనలాగా బద్ధ జీవుడు కాదు. ఆయన కూడా వచ్చారు కదండి, ఆయనకు కూడా రోగాలు ఉన్నాయి కదండి, ఆయనకు కూడా మృత్యు వస్తుంది కదండి, ఆయనకి కూడా జర వ్యాధి అన్నీ ఉన్నాయి కదండి అని అంటే ఉంటాయి, కానీ అవన్నీ కూడా భగవంతుడి మన కోసం పంపించారు. ఈ భౌతిక లోకంలోకి వచ్చినప్పుడు ఎవరైనా సరే వాటన్నిటినీ ఫేస్ చేయాల్సిందే, కానీ మన జన్మ లాంటిది వాళ్ళ జన్మ కాదు. వాళ్ళు వచ్చినటువంటి ఉద్దేశం వేరు, వాళ్ళు భగవంతుడు పంపిస్తే వచ్చారు కానీ వాళ్ళు బద్ధజీవులై రాలేదు ఇక్కడికి. సో అందుకనే వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ భగవంతుడి సేవే చేస్తున్నారు, వాళ్ళు ఇక్కడికి వచ్చినా కానీ భగవద్భక్తే చేస్తున్నారు, అంతేకాదు మనతోటి కూడా భక్తి చేపిస్తున్నారు. చదవండి. భగవంతుడు మరియు భక్తుల దివ్య మగ జన్మను మనుజుడు అవగతము చేసుకొనవలను, పూర్ణ మగు ధర్మ విధానమైన భక్తి యోగమును సుస్థాపించుట ఏ భగవానుని అవతార ప్రయోజనం. ఇక ఆ ధర్మ విధానమును లేదా భక్తి సంప్రదాయమును ప్రపంచమంతటను ప్రచారము చేయుట భక్తి జన్మ యొక్క ప్రయోజనం. భక్తుని జన్మ యొక్క ప్రయోజనం భక్తి సంప్రదాయము ప్రచారం చేయుటకు అవతరించిన శక్తావేశ అవతారమే పృథు మహారాజు. ఆ స్థితిలోనే సుస్థిరుడు అగుమనని భగవానుడు అతనిని దీవించను. ఆ విధముగా రాజు భౌతిక వరదానమును కోరుటకు నిరాకరించగా భగవానుడు అట్టి నిరాకరణను మిగుల ప్రశంసించెను. ఈ శ్లోకములోని మరి యొక్క ముఖ్య పదము అచ్యుత అనునది, అనగా చ్యుతి లేనివాడు అని అర్థము. భగవానుడు ఈ భౌతిక జగత్తులో అవతరించినప్పటికీ బద్ధజీవులలో చ్యుతి నొందువారు ఒకనిగా అతనిని భావించరాదు. భగవానుడు అవతరించినప్పుడు ప్రకృతి గుణములచే కలుషితముగాక తన ఆధ్యాత్మిక స్థితిలోనే నిలిచి ఉండను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు ఒక తన అవతరణ యొక్క గుణమును భగవద్గీతలో ఆత్మమాయాయ అంటే అంతరంగ శక్తిచే వనరింపబడినది అని వర్ణించను. అచ్యుతుడైన భగవానుడు ప్రకృతిచే బలవంతముగా ఈ భౌతిక జగత్తులో జన్మింపడు. మానవ సంగమున ధర్మమును పునఃస్థాపించి దానవ ప్రభావమును నశింపజేయుటకి ఆ దేవదేవుడు అవతరించను. హరే కృష్ణ. సో భగవంతుడు అచ్యుతుడు అంటే చ్యుతి లేనివాడు, అంటే నాశనం లేనిటువంటి వాడు అని అర్థం అనమాట. కానీ మనం ఏమనుకుంటాం అంటే భగవంతుడికి మనం మాత్రమే జన్మలు తీసుకుంటున్నాం అని అంటున్నారు కదా. భగవంతుడు కూడా త్రేతాయుగంలో వచ్చారు, తర్వాత ద్వాపరయుగంలో వచ్చారు, మళ్ళీ కలియుగంలో కూడా వచ్చారు, మళ్ళీ పోతున్నారు,
మళ్ళీ పుడతారు మళ్ళీ పోతారు, భగవంతుడు కూడా పుడుతున్నారు పోతున్నారు కదా అని మనం అనుకుంటాం. కొంతమంది అలాంటి ప్రశ్నలు కూడా వేశారు ఇంతకు ముందు క్లాసుల్లో కదండి. సో ఇక్కడ ఏం చెప్తున్నారు వినండి, భగవంతుడి యొక్క అవతరణ అనేటువంటిది మనం ఈ భౌతిక లోకంలో జన్మించినటువంటి విధంగా కాదు, మనల్ని బలవంతంగా తోసేస్తారు ఈ భౌతిక లోకంలోకి. నువ్వు శిక్షణ అనుభవించాల్సిందే, నువ్వు ఆల్రెడీ కర్మలు చేసావు, నీకు ఇప్పుడు ఈ బద్ధ జీవనం ఇవ్వాల్సిందే, నువ్వు ఈ శరీరానికి అర్హుడు కాబట్టి ఈ శరీరంలో పోయి ఉండు అని మనల్ని బలవంతంగా తోసారు. అంతకు ముందు జన్మలో మనం అలాంటి కర్మలు చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఈ జన్మలో ఈ శరీరాన్ని పొందడానికి అర్హులమై ఉన్నాం కాబట్టి ఈ శరీరంలోకి మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మళ్ళీ, అంటే చనిపోయేటప్పుడు ఇష్టం ఉంది కానీ చనిపోయిన తర్వాత ఆత్మకి ఇష్టం ఉన్నా లేకపోయినా మళ్ళీ ఈ శరీరంలోకి తోసేస్తారు. కానీ భగవంతుడు అలా రాదు. మళ్ళీ మనల్ని భౌతిక లోకంలో తోసినప్పుడు మన జీవితంలో ఎలా ఉంటుంది, మనం తల్లిని తండ్రిని ఎంచుకోలేము, ఏ ఊర్లో పుట్టాలి అని ఎంచుకోలేము, ఎలాంటి వాళ్ళు మిత్రులు కావాలి అని మనం ఎంచుకోలేము. కానీ భగవంతుడు మాత్రం ఈ భౌతిక లోకానికి తన కోరికతోటి వస్తారు, బలవంతంగా నడితే రారు. రెండవది, భగవంతుడు ఎక్కడ అవతరించాలి ఆయన నిర్ణయం తీసుకుంటారు, ఆయనకి కావాల్సినటువంటి తల్లిదండ్రులను కూడా ఆయన నిర్ణయం చేస్తారు. అది భగవంతుడు అవతరణకి మన అవతరణకి తేడా. ఇంకొకటి, మనం ఈ భౌతిక లోకంలోకి వస్తే మనం పూర్వజన్మ అంతా మర్చిపోతాం, మనకి మాయ ప్రభావం ఉంటుంది. కానీ భగవంతుడు ఈ భౌతిక లోకంలోకి వచ్చినా కానీ ఇంతకు ముందు అవతారాలలో జరిగినటువంటి విషయాలు కూడా ఆయనకి గుర్తు, సమస్తం ఏది కాలం మొదటి నుంచి కూడా జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఆయనకు గుర్తుంటాయి. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు 4వ భగవద్గీత 4వ ఎన్నో వేల సంవత్సరాల క్రితం నేను సూర్య భగవానుడికి ఈ భగవద్గీతను బోధించాను, అది పరంపరానుగతంగా రాలేదు, మధ్యలోనే పరంపర విచ్ఛిన్నమైపోయింది కాబట్టి నీకు మళ్ళీ నేను ఇప్పుడు బోధిస్తున్నాను అని చెప్తాను. మరి ఆ విషయం అర్జునుడికి తెలియదు. అర్జునుడు పక్కనే ఉన్న కృష్ణుడు ఎప్పుడో ఎన్నో వేల కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడికి ఎలా చెప్పాడు అని అర్జునుడు ప్రశ్నిస్తారు. అర్జునుడికి తెలియక కాదు, కానీ మనలాంటి వాళ్ళందరూ తెలుసుకోవాలి అని. సో ఆ విధంగా ఆయన అప్పటి నుంచి కూడా అన్నీ గుర్తుంటాయి కానీ జీవుడికి మాత్రం గుర్తుండవు, అది ఆయన జన్మ. అందుకే ఎందుకు అంటే మనం అన్నీ మర్చిపోవడానికి కారణం ఏమిటి అని అంటే మనం పొందినటువంటి భౌతిక శరీరం. ఎప్పుడైతే ఈ ఆత్మకి ఒక శరీరం పోయి ఇంకొక శరీరం వస్తుందో అంతకు ముందు ఉన్నటువంటి శరీరానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ పోతాయి. అదే భగవంతుడు శరీరాలు మార్చరు మనలాగా, మనం మర్చిపోవడానికి శరీరమే కారణమైతే భగవంతుడు మర్చిపోకుండా ఉండడానికి కారణం ఏమిటంటే ఆయన శరీరాన్నే మార్చరు, ఆయనకు ఉన్నటువంటి శరీరం ఆధ్యాత్మిక శరీరం, అందుకనే ఆయనకి ఆ మార్పులు ఉండవు. భగవంతుడికి శరీరాలు మార్చాల్సినటువంటి అవసరం లేదు, అందుకని ఎన్నిసార్లు అవతరించినాకనే ఆయన అదే శరీరంతో అవతరిస్తారు, అది ఆధ్యాత్మిక శరీరంతో అవతరిస్తారు. అందుకనే ఆయన కర్మలన్నీ కూడా ఆధ్యాత్మికమే, ఆయన జన్మ కూడా ఆధ్యాత్మికమే, ఆయన శరీరం కూడా ఆధ్యాత్మిక. నెక్స్ట్, దేవర్షి పితృ గంధర్వ సిద్ధ చారణ పన్నగా, కిన్నర అప్సరసో మర్త్య కఘా భూతాన్యనేకశః, యజ్ఞేశ్వర ధియా రాజ్ఞ వాగ్విత్తాంజలి వత్తితః, సభాజితా యయుః సర్వే వైకుంఠానుగతాస్తతః, హరే కృష్ణ నందన ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. కృత మహారాజు అటు పిమ్మట దేవతలను ఋషులను పితృలోక వాసులను గంధర్వులను సిద్ధలోక వాసులను చారణలోక వాసులను పన్నాగ లోక వాసులను కిన్నెర లోక వాసులను అప్సర లోక వాసులను భూలోక వాసులను పక్షిలోక వాసులను ఇంకను యజ్ఞస్థలిలో ఉపనిషత్తులైనట్టి పెక్కు ఇతర జీవులను పూజించెను. అంజలి బద్ధుడై అతడు వారందరినే కాక భగవానుని మరియు అతని పార్షదులను మధురమగు వచనములతోనూ సాధ్యమైనంత ధన సంపత్తులతోనూ అర్చించెను. ఆ కార్యక్రమము ముగిసినంతట విష్ణు భగవానుని అనుసరించుచు అందరూ తమ తమ సెలవులకు తమ తమ నెలవులకు జనిరి. ఓకే, ఇక్కడ పృథమహారాజు ఏం చేశారో చూడండి. పృథమహారాజుకి తెలుసు భగవానుడు ఎవరు,
ఆయన దేవతారాధన చేయాల్సినటువంటి అవసరం లేదు, ఆయనకి భగవంతుడు ఎవరో తెలుసు, దేవాది దేవుడు ఎవరో తెలుసు, ఆయన్నే ప్రసన్నం చేసుకున్నారు కూడా. అయినా సరే ఆయన దేవతలకు కూడా పూజ చేశారు. అయితే మామూలుగా మనం దేవతలకి పూజ చేసేటువంటి దానికి మరి ప్రథమ మహారాజు దేవతలకు పూజ చేసేటువంటి దానికి తేడా ఉంది. ఆయన పూజ మన పూజ ఒకటి కాదు. ఇప్పుడు మనమందరము సూర్యుడికి పూజ చేస్తాం, అట్లనే ఆ భరతుడు కూడా సూర్యుడికి పూజ చేశారు. భరతుడు కూడా సూర్యుడికి ప్రతిరోజు పూజ చేసేవాడు. అయితే భరతుడికి పూజ భరతుడు సూర్యుడికి పూజ చేసేటువంటి దానికి భరతుడిలో ఉన్నటువంటి భావము, మనం సూర్యుడికి పూజ చేసేటప్పుడు మనకి సూర్యుడి మీద ఉన్నటువంటి భావము రెండు ఒకటి కాదు. ఆ భావం తేడా ఉండడం వల్ల భరతుడికి వచ్చినటువంటి లాభం మనకు రాదు. అట్లనే ఇప్పుడు కృత మహారాజు కూడా ఇక్కడ చేస్తున్నారు, అన్ని రకాల దేవతలకి, ఋషులకి, పితృలోక వాసులకి, గంధర్వులకి, యక్షులకి, చారణులకి, పన్నగలోక వాసులకి అందరికీ కూడా ఈయన పూజ చేస్తున్నారు. అయితే ఈయన భావం ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు మనం సూర్యుడిని పూజిస్తున్నప్పుడు సూర్యుడు భగవానుడు అనేటువంటి భావంలో పూజ చేస్తాం, కానీ భరతుడు పూజ చేసినప్పుడు సూర్యుడు భగవానుడు అనేటువంటి భావంలో ఉండదు. భగవానుడి యొక్క శక్తి, భగవానుడి యొక్క కన్ను సూర్యుడు అనేటువంటి భావంలో పూజ చేస్తారు. అంటే భగవంతుడితోటి మనం దేన్నైతే పూజిస్తున్నామో దానికి భగవంతుడితోటి ఉన్నటువంటి రిలేషన్ ని తెలుసుకొని కనుక పూజిస్తే ఆ పూజ వల్ల మనకు లాభం ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడు ఏదో ఒక దేవతను పూజించి ఆ దేవతే అందరి దేవతల కంటే గొప్ప, ఆయనే దేవాది దేవుడు, ఆయనే భగవంతుడు అనేటువంటి భావనలో కనుక పూజ చేస్తే ఇంకా నిన్ను శరణు వేడితే ఇంకా ఈ లోకాన్ని నుంచి ముక్తి వచ్చేస్తుంది అనేటువంటి భావనలో కనుక మనం పూజ చేస్తే అలాంటి పూజల వల్ల మనకి ఏ లాభము ఉండదు, ఆధ్యాత్మిక లాభము ఉండదు. చాలా మంది వేసుకుంటారు, మాలలు వేసుకుంటారు, బొట్లు పెట్టుకుంటారు, వ్రతాలు చేస్తారు చేస్తారు. వాళ్ళు చేసేటువంటి కీర్తనలో కూడా చూస్తే నీ మాట నీ 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 వాళ్ళ కీర్తనల మీనింగ్ ఎలా ఉంటుంది అంటే, నీ యొక్క నామాన్ని జపిస్తే చాలు మాకు ముక్తి వచ్చేస్తుంది అని మాట్లాడతారు. లేకపోతే నీ పాదాల దగ్గర కూర్చుంటే చాలు, నీ పాదాలను ఆశ్రయిస్తే చాలు మాకు ముక్తి వచ్చేస్తుంది అంటారు. ఆ దేవత ముక్తి ఇవ్వగలరా అంటే ఇవ్వలేరు. అయినా సరే వాళ్ళ కీర్తనల్లో అలా ఉంటాయి. అంటే వాళ్ళ భావం కరెక్ట్గా లేదు. నువ్వు భగవంతుడికి భక్తుడివి కాబట్టి నేను నీకు పూజ చేస్తున్నాను, నీకు పూజ చేస్తే భగవంతుడు ప్రసన్నమవుతాడు కాబట్టి నీకు పూజ చేస్తున్నాను అనేటువంటి భావనలో కనుక వాళ్ళు భక్తి చేస్తే భగవంతుడు ప్రసన్నమవుతాడు. అలా లేకపోవడం వల్ల ఒక భక్తుడికి ఎలాంటి లాభం అయితే కలుగుతుందో అలాంటి లాభం అలా మాలలు వేసుకొని దీక్షలు తీసుకొని చేసినటువంటి పూజల వల్ల కూడా కలగదు. అందుకని ఇప్పుడు పృథ మహారాజుకి భగవంతుడి స్థానం ఏంటో తెలుసు, దేవతల స్థానం ఏంటో తెలుసు, దేవతలకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటో తెలుసు. ఆ సంబంధాన్ని తెలుసుకుని పూజలు చేస్తున్నారు, తప్ప సంబంధాన్ని తెలుసుకోకుండా పూజలు చేయరు. కాబట్టి మన పూజా విధానంలో మన భావంలో మార్పు రావాలి. భాష్యం, ఇతర గ్రహములలో జీవజాలము లేదని కేవలము భూమి పైననే బుద్ధి మరియు శాస్త్రీయ జ్ఞానము కలిగిన జీవులు ఉన్నారన్నది భావన ఆధునిక వైజ్ఞానిక సమాజమున పాతుకుపోయి ఉన్నది. కానీ వైదిక వాద్మయము అట్టి మూర్ఖ సిద్ధాంతమును అంగీకరింపదు. దేవతలు, ఋషులు, పితృదేవతలు, గంధర్వులు, పన్నగులు, కిన్నెరలు, చారుణలు, సిద్ధగణము, అప్సరసలు వంటి నానా రకముల జీవులతో వివిధ లోకములు నిండి ఉన్నవని వైదిక జ్ఞానము ననుసరించే వారలు పూర్తిగా ఎరిగియుండురు. భౌతికాకాశములోని లోకములే కాక ఆధ్యాత్మిక ఆకాశంలోని లోకములలో కూడా పలు జీవజాతులు కలవని వేదములు తెలుపుతున్నవి. ఈ జీవులందరూ ఒకే ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉండి గుణరీత్యా భగవానునితో సమానమైనప్పటికీ 8 భౌతిక తత్వములచే, అంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, అహంకారము, ఆత్మ ఆవరించబడి ఉన్నందున నానా విధములకు దేహములను కలిగి ఉన్నారు. అయినను ఆధ్యాత్మిక జగత్తులో దేహమునకు దేహికి అట్టి భేదము లేదు. భౌతిక జగత్తులో మాత్రము వివిధ లోకములందలి వివిధ దేహములలో విభిన్న లక్షణములు ప్రకటమై ఉండును. ప్రతి లోకమందును భౌతికము ఆధ్యాత్మము రెండును నానా విధము బుద్ధి కుశలత కలిగిన జీవులు కలరని వేద వాజ్మయము నుండి మనకు సమాచారం లభించుచున్నది. దరిత్రి భూర్లోకములో ఒక గ్రహము కాగా భూర్లోకమునకు పైన 6 లోకములు, క్రింది భాగమున 7 లోకములు కలవు. కనుకనే సమస్త విశ్వము చతుర్దశ భువనమని, అనగా అది 14 వివిధ లోకములను కలిగి ఉన్నదని ప్రసిద్ధి చెందినది.
భౌతిక ఆకాశములోని ఈ లోకములకు పరముగా మరి ఒక ఆకాశము కలదు, అదియే పరవ్యోమము లేదా ఆధ్యాత్మిక ఆకాశమని పిలవబడును. అచట ఆధ్యాత్మిక ఆకాశములను ఆధ్యాత్మిక లోకములు ఉండును. తల్లోక వాసులు భగవానుని ప్రేమయుత సేవలో నియుక్తులై ఉండురు. ఆ ప్రేమయుత సేవలో దాస్యరసము, సఖ్యరసము, వాత్సల్య రసము, మధుర రసము వీటన్నిటికి పైన పరకీయ రసము అనేది వివిధ రసభావాలను. చివరి దగు పరకీయ రసము శ్రీకృష్ణ భగవానుడు వసించడి కృష్ణలోకమున నెలకొని ఉండును. ఆ లోకమే గోలోక బృందావం అని పిలవబడును. ఆ దేవదేవుడు అచ్చోటనే శాశ్వతంగా వసించిండను. కోట్లాది రూపాయల లోనికి కూడా విస్తరించి ఉండును. అటువంటి ఒకనొక రూపములోనే అతడు ఈ భౌతిక జగత్తులోని బృందావనమును అవతరించి బద్ధజీవులను భగవద్ధామమును వైపునకు ఆకర్షించుటకు ఆధ్యాత్మిక ఆకాశములోని గోలోక బృందావమునకు చెందిన తన ఆది లీలలను ప్రదర్శించును. హరే కృష్ణ ప్రభు. యాక్చువల్ గా మనం ఏమనుకుంటాం అంటే మనుషులు గాని లేకపోతే ఏ జీవులైనా సరే ఓన్లీ భూమి మీదనే ఉన్నాయి, ఇంకా వేరే లోకాల్లో జీవులు లేరు అని అనుకుంటారు. అది మన శాస్త్రజ్ఞులు కనుక్కున్నది అనమాట. కానీ ప్రతి లోకంలోనూ జీవులు ఉంటారు. అందుకని ఇప్పుడు చూడండి, ఇక్కడ భౌతిక లోకంలో ఉన్నటువంటి 14 లోకాలలో కూడా జీవులు ఉన్నారు. ఆ లోకాలలో ఉన్నటువంటి జీవులు అందరినీ కూడా ప్రథమహారాజు పూజించారు. మరి అయితే మరి మన సిద్ధాంతం ప్రకారంగా భౌతికంగా మన శాస్త్రవేత్తలు చెప్పేటువంటిది ఏమిటంటే, చంద్రుడి మీదకి వెళ్ళి చూసి వచ్చాము, అంగారకుడి మీదకి వెళ్ళి చూసి వచ్చాము, అక్కడ జీవులు ఎవరు లేరు అని చెప్తారు. అయితే ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక్కొక్క లోకంలో జీవులు ఒక్కొక్క డైమెన్షన్లో ఉంటారు, ఒక్కొక్క రకంగా ఉంటారు. మన కళ్ళకి కనపడే విధంగా మన లోకంలో జీవులు ఉంటే మన కళ్ళతోటి ఇంకొక లోకంలోకి వెళ్ళి చూడలేము. ఇంకొక లోకంలో ఉన్నటువంటి జీవులను చూడాలి అంటే ఆ లోకంలో ఉన్నటువంటి జీవులను చూడగలిగేటువంటి కళ్ళు కావాలి మనకి. ఆ కళ్ళను మనం తెచ్చుకోకుండా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అక్కడ ఎందుకు చూడలేము అని అంటే అది సాధ్యం కాదు. ఏ లోకంలో ఎలాంటి వాళ్ళు ఉంటారో అలాంటి ఆ వాళ్ళని చూడడానికి అవసరమైనటువంటి కళ్ళు వేరుగా ఉంటాయి. అది తెలుసుకోకుండా అక్కడ ఎవరు జీవులు లేరు అంటే అక్కడ ఉంటారు కానీ మనం వెళ్ళినా కనపడరు. ఇట్లా భౌతిక లోకంలో అనేక లోకాలలో ఉన్నటువంటి జీవులు అందరినీ కూడా ప్రథమహారాజు పూజించారు అని అంటే వైదిక సంస్కృతి చెప్తుంది అనమాట. అన్ని లోకాల్లోనూ జీవరాశులు ఉన్నారు అనేటువంటి విషయం మనకి వేదాలు చెప్తున్నాయి. కానీ మనం భౌతిక శాస్త్రజ్ఞులు అది కొట్టివేస్తారు, కానీ అది తప్పు. అంతేకాదు ఈ భౌతిక లోకమే కాదు, ఈ భౌతిక లోకానికి పరంగా కూడా ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక లోకాల్లో కూడా జీవులు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి జీవులు ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు చంద్రుడి మీద ఉన్నటువంటి జీవుడు కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్తే చూడలేడు. అట్లా చంద్రుడి మీద ఉన్నటువంటి జీవుడు అంగారకుడి మీదకి వెళ్తే అంగారకుడి మీద ఉన్నటువంటి జీవులను కూడా చూడలేరు. అక్కడ జీవులు అక్కడ వాళ్ళని చూడగలుగుతారు, ఇక్కడ జీవులు ఇక్కడ వాళ్ళని చూడగలుగుతారు. అట్లా ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి జీవులు కూడా ఉన్నారు. ఈ లోకాలన్నిటికి ఆధ్యాత్మిక లోకాలు అంటే ఏంటంటే, ఆధ్యాత్మిక లోకంలో అనేక వైకుంఠ లోకాలు ఉంటాయి. ఇప్పుడు భగవంతుడు గోలోకంలో ఉంటారు, శ్రీకృష్ణ భగవానుడు. అయితే గోలోకంలో ఉన్నటువంటి భగవానుడు అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండరు, అట్లా కాదుండేది. భగవంతుడు గోలోకంలో స్వయంగా ఎప్పుడూ ఉంటారు. ఆయన అక్కడ ఉంటూ కోట్ల రూపాలుగా ఆయన విస్తరించగలరు. అది ఇప్పుడు మనం సిద్ధులు గడించినటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఇద్దరుగా మారగలరు, లేకపోతే నలుగురుగా మారగలరు, మాక్సిమం 8 మందిగా మారగలరు. ఎన్ని సిద్ధులు గడించినా కానీ ఒక వ్యక్తి 8 మందిగా మారగలుగుతారు. కానీ భగవంతుడిలాగా ఒకే సమయంలో కోట్ల మంది విస్తారాలుగా మారడం అనేది సాధ్యం కాదు. అది భగవంతుడికి సిద్ధులు గడించిన వాడికి ఉన్నటువంటి తేడా. కాబట్టి భగవంతుడు గోలోకంలో ఎప్పుడూ ఉంటారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడో ఉన్నారు, ఇక ముందు కూడా ఉంటారు. కానీ భగవంతుడు అక్కడ ఉంటూనే ఇతర ఆయన అవతారాల రూపంలో ఆయన అన్ని చోట్లకి కూడా ఆయన విస్తరించగలరు. ఈ సృష్టి మొత్తంలో కూడా ఆయన విస్తరించగలరు. ప్రతి యుగంలోనూ మన దగ్గరకు వస్తున్నారు, అట్లా కూడా విస్తరించగలరు. అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పారు, భగవంతుడు గోలోకంలో ఎలాంటి లీలలను చేస్తారు, ఏ విధంగా తన జీవనం ఉంటుందో భగవంతుడికి గోలోక బృందావనంలో అదే జీవితాన్ని అదే రకమైనటువంటి లీలల్ని చేయటం కోసం ఈ భౌతిక లోకంలోకి బృందావనంలో కృష్ణ భగవానుడిగా అవతరించారు. అందుకనే కృష్ణుడు స్వయం భగవాన్, కృష్ణస్థు స్వయం భగవాన్ అని అంటారు. అంటే గోలోకంలో ఉన్నటువంటి కృష్ణుడు భూమి మీద ఉన్నటువంటి బృందావనంలో ఉన్నటువంటి కృష్ణుడి మధ్యలో తేడా లేదు. మిగిలిన అవతారాలకి కృష్ణుడికి ఉన్నటువంటి తేడా అదనమాట. కృష్ణుడు స్వయంగా ఆయనే వచ్చారు, మిగిలినవన్నీ కూడా అవతారాలుగా వచ్చారు.
అందుకని కృష్ణుడికి ఆ మిగిలినటువంటి అవతారాలకి చాలా డిఫరెన్స్ ఉంది, కృష్ణుడు పూర్ణుడు అన్నమాట అందుకని. నెక్స్ట్ ప్రభుజీ, పరకీయ రసం అంటే ఏంటి ప్రభుజీ? పరకీయ రసం అంటే, పరకీయ రసం అంటే ఇప్పుడు గోలోక వృందావనంలో చేసేటువంటి భావనలు, అంటే ఇప్పుడు భక్తి రసాలు ఉంటాయి కదండి, అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ వృందావనంలో అవే రసాలను పండించారన్నమాట. భగవానపి రాజర్షే, భగవానపి రాజర్షే, రెండు శ్లోకాలు ఉన్నాయండి, ఈ రెండు శ్లోకాలు చదివి ముగిద్దాము. భగవానపి రాజర్షే, భగవానపి రాజర్షే, సోపాధ్యాయస్య చాత్యుచః చాత్యుతః, సోపాధ్యాయస్య చాత్యుతః, హరన్నిభా మనోముష్య, హరన్నిభా మనోముష్య, స్వధామ ప్రత్యపద్యత, శ్రీదేవి అడప మదజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. అచ్యుతుడు ఆ విధముగా అచ్చటనున్న రాజు ఋత్వికుల మనసును హరించి ఆధ్యాత్మిక ఆకాశమునందలి తన ధామమునకు మరలిపోయెను. సో భగవంతుడు వెళ్ళిపోయారు అక్కడికి. భాష్యము, భగవానుడు పూర్తిగా ఆధ్యాత్మికమే కనుక తన దేహమును మార్చకనే ఆధ్యాత్మిక జగత్తు నుండి అవతరించగలడు, కనుకనే అతడు అచ్యుతుడని తెలియబడినాడు. కానీ జీవుడు భౌతిక జగమునకు పతనము చెందినప్పుడు భౌతిక దేహమును గ్రహింపవలసి వచ్చును, అందువలన భౌతిక దేహమున అతడు అచ్యుతుడని పిలవబడజాలడు. నిజమైన భగవత్ సేవా కార్యము నుండి పతనము చెందును కనుక జీవుడు భౌతిక జీవనములోని సుఖదుఃఖములను అనుభవించుటకు భౌతిక దేహమును పొందును, కనుకనే పతిత జీవుడు అచ్యుతుడని పిలవబడును. కానీ భగవానుడు అచ్యుతుడు, భగవానుడు కేవలము రాజు రాజుకే కాక వైదికానుష్ఠానమున అత్యంత సురక్తులకు అత్యంత అనురక్తులకు ఋత్విక్కులకు కూడా ఆకర్షణీయముగా ఆకర్షణీయముగా నుండెను. భగవానుడు సర్వాకర్షణీయుడు కనుకని శ్రీకృష్ణుడు ఎల్లరిను ఆకర్షించువాడు అని పిలవబడెను. మృదు మహారాజు యజ్ఞస్థలిలో భగవానుడు, క్షీరోదక సాయి విష్ణువు శ్రీకృష్ణ భగవానుని ప్రధాన విస్తారము రూపమును అవతరించును. ఆ రూపము కారణోదక సాయి విష్ణువు యొక్క రెండవ అవతారము. భౌతిక సృష్టికి మూలమైనట్టి కారణోదక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణువుగా విస్తరించును. ఆ గర్భోదక సాయి విష్ణువే ప్రతి బ్రహ్మాండములోనికి ప్రవేశించును. క్షీరోదక సాయి విష్ణువు ప్రకృతి గుణములను నియంత్రింపు పురుషులలో ఒకడు. హరే కృష్ణ. భగవంతుడి యొక్క శరీరానికి మన యొక్క శరీరానికి తేడా చెప్తున్నారు. మృత మహారాజు దగ్గరకు వచ్చినటువంటి కృష్ణ భగవానుడు క్షీరోదక సాయి విష్ణు రూపంలో వచ్చారనమాట. అంటే మామూలుగా భౌతిక లోకంలో ఉన్నటువంటి ఎవరైనా సరే భగవంతుడిని యాక్సెస్ చేయాలంటే, భగవంతుడిని చూడాలి అని అంటే అది క్షీరోదక సాయి విష్ణువే అయి ఉంటారనమాట. కానీ క్షీరోదక సాయి విష్ణువు కూడా భగవంతుడి యొక్క తృతీయ పురుషావతారం, ప్రధాన పురుషావతారాల్లో మూడవ వాడు. అయితే కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఇప్పుడు దేవతలందరికీ కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్తారు కదండి. సో ఆ వెళ్ళేది క్షీరోదక సాయి విష్ణువు దగ్గరికి అనమాట. కానీ భగవంతుడు ఇట్లా ఆధ్యాత్మిక లోకం నుంచి భౌతిక లోకానికి వస్తే ఆయన శరీరం మార్చుకొని రావాల్సిన అవసరం లేదు, కానీ మనం మాత్రం శరీరంతో రావాలి. అందుకనే మనకి ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా మనం అనుభవించడానికే మనం ఇక్కడ వస్తాం. కానీ భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన శరీరం ఏం మార్చరు, ఆయన ఆధ్యాత్మిక శరీరంలో అక్కడ ఉంటారు, అదే ఆధ్యాత్మిక శరీరంతో ఇక్కడికి వస్తారు. కాబట్టి ఆయనకి శరీరం మారదు, కాబట్టి ఆయనకి మనలాగా మాయ ప్రభావం ఉండదు, ఆయన మనలాగా సుఖ దుఃఖాలని అనుభవించాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఆయన ఏదైనా అనుభవిస్తున్నట్టు మనకు కనిపిస్తున్నా కానీ అవన్నీ ఆయన చేస్తున్నటువంటి లీలలే. సో ఆ లీలల్లో భాగంగా మనకి మనలాగానే ఉన్నాడు అని మనం అనుకుంటాం. అందుకని కృష్ణుడు కూడా, నేను ఈ లోకంలో అవతరించినప్పుడు నన్ను చూసి సామాన్య మానవుడిగా భావిస్తారు మూర్ఖులు అని అన్నారు. అలా భావించిన వాళ్ళు కూడా, ఆయన
ఇప్పుడు భావిస్తూనే ఉన్నారు. ఆయన ఆయన అవతరించినప్పుడు ద్వాపర యుగంలో కూడా ఆయనతోటి సహచరులు కూడా చాలా మంది కృష్ణుని సామాన్య మానవుడే అని అనుకున్నారు. కృష్ణుడు కూడా అదే చెప్పారు భగవద్గీత. అదృష్టాయ నమస్కృత్య నృపః సందర్శితాత్మనే అవ్యక్తాయ చ దేవానాం దేవాయ స్వపురం యయౌ దేవాది దేవుడకు భగవంతునికి వందనమిడెను. భగవానుడు చర్మచక్షువులకు గోచరింపని వాడయ్యును, మృత మహారాజునకు దర్శనమిచ్చును. అట్టి దేవదేవునకు ప్రణమిల్లినటువంటి పిదప రాజు తన పురమునకు పోయెను. మామూలుగా అయితే మనలాంటి కళ్ళని కలిగినటువంటి వాళ్ళకి, అంటే భౌతికమైనటువంటి కళ్ళని కలిగినటువంటి వాళ్ళకి భగవంతుడు కనపడరు, కానీ మృత మహారాజుకి కనపడ్డారు. అంటే ఆయన భౌతిక స్థాయిని దాటిపోయి ఉన్నారనమాట ఆయన. అందుకని ఆధ్యాత్మికమైనటువంటి శరీరంకు ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా ఆయనలో ఉన్నాయి కాబట్టి ఆయన భగవంతుని చూడగలిగారు. ఎప్పుడైతే ఆయన భగవంతుడికి వందనం చెప్పారో, ఇంకా వందనం చెప్పి భగవానుడు ఆయన కళ్ళ నుంచి దూరం అయిపోయిన తర్వాత, అంటే భగవంతుడు తన ధామానికి వెళ్ళిపోయిన తర్వాత, మృత మహారాజు కూడా తన రాజ్యానికి వెళ్ళిపోయారు. దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు చర్మచక్షువులకు అగోచరం, కానీ భౌతిక ఇంద్రియములకు ఇంద్రియములు దివ్యముకు ప్రేమయుత సేవ పట్ల మొగ్గు చూపి పవిత్రములైనప్పుడు భగవానుడే స్వయంగా భక్తునికి దర్శనమిచ్చారు. అవ్యక్తమనగా అప్రకటమని భావము. భౌతిక జగత్తు భగవానుడి చేతనే సృజింపబడినది అయినను అతడు చర్మచక్షువులకు అవ్యక్తముగా ఉన్నాడు. ఆయనను పృథువు విశుద్ధముకు భక్తిచే ఆధ్యాత్మిక నేత్రములను పొంది ఉండడు. కనుకనే భగవానుడు ఇచ్చుట సందర్శితాత్మ అని వర్ణింపబడినాడు. ఏలైనా అతడు సామాన్యముకు చక్షువులకు అగోచరుడైనప్పటికీ భక్తునికి దృష్టి గోచరుడగును. సో భక్తులకి మాత్రమే కనిపిస్తాడు, ఆ భక్తులకి కనపడరు. ఎందుకు అనంటే భక్తులకి ఆధ్యాత్మిక నేత్రాలు ఉంటాయి, అందుకని భక్తులు చూడగలుగుతారు అని చెప్తున్నారు. అందుకని మృత మహారాజు కూడా చూడగలిగారు. శ్రీమద్ భాగవతం నందు మృత మహారాజు యజ్ఞస్థలమున విష్ణువు ప్రత్యక్షమవుతాను చతుర్థ స్కందంలోని 20వ అధ్యాయంలో భక్తి వేదాంత భాష్యం సమాప్తం. ఇక్కడికి 20 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయండి. రేపటి 21వ అధ్యాయం చూద్దాం. అనౌన్స్మెంట్ అండి, ఎవరు లీవ్ అవ్వకండి. 21వ అధ్యాయం రేపటి నుంచి చూద్దామండి. మృత మహారాజు యొక్క ఉపదేశములు, మృత మహారాజు ఏమి ఉపదేశం ఇస్తారు అనేటువంటి మనం రేపు చూద్దామండి. రేపు గీతా జయంతి సందర్భంగా మనము భగవద్గీత పారాయణం చేస్తున్నామండి.